మొట్టమొదటి కృతజ్ఞత రెండవది ఏమది అర్పణలు మొట్టమొదటి వాక్యం ఏంటంటే కృతజ్ఞత అదేంటి దావీదు మహారాజు మూడవ కీర్తనలో రాశాడు స్తుతి అర్పణ కీర్తన స్తుతి చెల్లిస్తాం పాటలు పాడతాం కానీ వెళ్ళిపోతాం పాటలు చక్కగా పాడతాం వాయిద్యాలు బాగా వాయిస్తాం అంటే అది స్తుతి ప్రేజింగ్ గాడ్ ప్రేజింగ్ అండ్ వర్షిపింగ్ గాడ్ వర్చున్న ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇది దేవుని ఆజ్ఞ ఇట్ ఈజ్ గాడ్స్ కమాండ్మెంట్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకు చేయాలా ఇది దేవుని ఆజ్ఞ నీ దేవుడైనా యెహోవా నీకు స్వస్థంగా ఇచ్చే ఉద్దేశమునకు నువ్వు వచ్చి దాని స్వాధీన పరచుకుని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న భూమిలో నుండి నువ్వు కూర్చుకొని భూ పొలంలో ఉంటుంది పదన పొలంలో తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామం మందిరంలో ఏర్పరచుకొని స్థలంలోకి వెళ్ళి ఆ దినముల నుండి యాజకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదని ప్రమాణం చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన వసాన్ని ఒప్పుకొనుచు ఆయనతో చెప్పవలెను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల తర్వాత దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు మీకు. ఇది దేవుని ఆజ్ఞ. కానుకల పండుగ అంటే చర్చి క్యాలెండర్లో ఉన్నాయా, దాని ప్రకారం మేము హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తాము అనుకోవడం పొరపాటు. కానీ కోతకాల పండుగ తప్పక చేయాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది, అది దేవుని ఆజ్ఞ. మరి అవన్నీ ఉన్నాయి కదా అయ్యా అంటే మన సంఘ పెద్దలు ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ రిజరెక్షన్ ఇంపార్టెంట్ క్రైస్ట్ బర్త్ క్రైస్ట్ డెత్ గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం మంచిదని వాటి పండుగలుగా మన తాతల కాలం నుంచి ఏర్పాటు చేశారు. దేవుడైతే హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకు చేయాలంటే మరి ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. లేవికాండం 23:10, ద్వితీయోపదేశకాండం 26:9, కీర్తన 96:8 వీటిని మీరు చూడొచ్చు. ఈరోజు ప్రత్యేకంగా ఏం వాక్యం చెప్పాలనుకున్నప్పుడు ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, కోతకాల పండుగ చేయాల. ఇప్పుడు దక్షిణాంధ్ర సంఘంలో మన డయాసిస్లో చాలా చర్చెస్లో ఈ యొక్క కోతకాల పండుగ చేస్తున్నారు. మరి ఇస్రాయేలు ఈ ఒక్క పండుగని చేయలేదు. ఇస్రాయేలు దయచేసి గమనించండి, చెరల నుంచి రాగానే పస్కా పండుగ చేశారు, ఆ తర్వాత పొంగని రొట్టెల పండుగ చేశారు, ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగ అంటే కోతకాల పండుగ, ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ చేశారు, ఆ తర్వాత పెంటికోస్తు పండుగ చేశారు, ఆ తర్వాత బూరెల పండుగ చేశారు, పర్ణశాలల పండుగ చేశారు. ఎంత గొప్ప పండుగలు! 7 పండుగలు ఇస్రాయేల్ ప్రజలు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. క్రైస్తవులుగా మనం మాత్రం కోతకాలం పండుగ చేస్తూ ఉన్నాం. కొన్ని సంఘాలు పర్ణశాలల పండుగలు, బూరెల పండుగలని అక్కడక్కడ పోస్టర్స్ వేస్తారు, చూస్తూ ఉన్నాం. 7 పండుగలు మన పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబు వాళ్ళకి జనరేషన్స్ 7 పండుగలు చేశారు. ఆ పండుగలప్పటికీ క్రీస్తు జన్మించలేదు. హార్వెస్ట్ ఫెస్టివల్ ఇట్ ఈజ్ గాడ్స్ కమాండ్మెంట్, సో మస్ట్ డూ ఇట్. దీనికి మరి ఏం వాక్యం చెప్పాలని నేను ధ్యానించినప్పుడు నాకు ఈ వాక్యం ఒకటి జ్ఞాపకం వచ్చింది. కానుకల విషయంలో లూకాస్ సువార్త 21వ అధ్యాయం కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారదోషన్నాడు. ఆయన అంటే యేసయ్య చూశాడు, ఈరోజు కూడా యేసయ్య మన మధ్యలో ఉన్నాడు, చూస్తాడు. ఒక బీద విలువరాలు ఆయన దగ్గర 2 కాసులు అందులో వేయించుండగా చూచాడు. ఈ బీద విలువరాలు అందరికంటే
ఎక్కువగా వేసిందని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన నేలిలో తన కలిగిన జీవనమంతయు వేసింది. మార్కు సువార్త 12:41 ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి, ఇంకా స్పెసిఫిక్గా ఉంది, ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చొని ఉండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు ఈట చూచుండెను. ధనవంతులైన అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయిచుండవి. ఒక దీన విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ దీన విధవరాలు ఎక్కువగా వేసమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తన కలిగినదంతయు అనగా తన జీవితం అంతయు వేశాను. దేవుని నామానికి మహిమ. అంటే పర్టికులర్గా బూరెల పండుగ, పస్కా పండుగ, మరి పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, పర్ణశాలల పండుగ ఆచరించినటువంటి యేసు ప్రభుల వారు ఈ కృతజ్ఞతార్పణల పండుగకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినారని చూస్తున్నాం. అది చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు ఎందుకు యేసు కానుక పెట్టు దగ్గర కూర్చున్నాడు? ఇక్కడ మనం పడతాం, కానీ యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టు దగ్గర కూర్చున్నాడు. చర్చలో స్థలం లేదా? ముందుకొచ్చి కూర్చోవచ్చు కదా, పాస్టర్ల దగ్గర ఉండి కూర్చోవచ్చు కదా, కానుక పెట్టు దగ్గరనే కూర్చున్నాడు. క్లియర్గా రాశారు, ఆయన కానుకలు వేస్తుండగా చూశాడు. ఇది బిడ్డలారామలారా, ఈరోజు కూడా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన కానుకల పండుగని ఆయనకు తెలుసు. ఎందుకంటే భయము, భక్తి, విశ్వాసం. నిజంగా మీరు కానుక వేయాలంటేనే ఈరోజు వేయండి, లేకుంటే వేయకండి. డోంట్ గివ్ కలెక్షన్. మీ అర్పణ ఏదైనా సరే ఇవ్వకండి. లోకా సువార్తలో మరి ఇక్కడ చదివినాము, ఆయన ఆ కానుక పెట్టేసి ధనవంతులందరినీ పారదోచను అని రాశాడు. పేదవాళ్ళు ఎవరో, ధనవంతులు ఎవరో, డబ్బున్న వారెవరో, డబ్బు లేని వారెవరో నాకు తెలియదు, మీ పక్కలో కూడా తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో దేవునికి తెలుసు. ఆ బీదవ దేవరాలకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమంటారు? 2 క్వాలిఫికేషన్స్. ఒకటి బీరడి, ఫస్ట్ క్వాలిఫికేషన్. మరి ఆ ముస్లింకు ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే విధవరాలు. బీరడి ఒక క్వాలిఫికేషన్, విధవరాలు 2వ క్వాలిఫికేషన్. హస్బెండ్ లేడు, పిల్లలు లేరు, తోటి వారు లేరు. ఎవరున్నారు ఆమె దగ్గర చెప్పండి, నోటితో టైప్ చేసి. ఎవరున్నారు? ఎవరున్నారు? యేసయ్య దేవుడు ఉన్నాడు ఆమె దగ్గర. జీసస్ ఈజ్ విత్ హర్. యేసయ్య ఆమె దగ్గర ఉన్నాడు కాబట్టి నాకున్న 2 రూపాయలు 2 కాసులు నేను కానుకలో వేసేస్తాను. వాట్ ఈజ్ నెక్స్ట్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ చర్చ్ అయినాకేమి? చాలావడానికి పైసలు లేవు, తినడానికి తిండి లేదు, కానీ ఆమె విశ్వాసం యేసయ్య మీద, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. నేను ఇస్తే నా దేవుడు నాకు ఇస్తాడు. ఇక్కడ ఈ కానుకల కృతజ్ఞతార్పణల పండుగ ఇచ్చే గాడ్స్ కమాండ్మెంట్ అయినా మీకున్నదంతా చేయమని దేవుడు చెప్పడం లేదు. మీకున్నదంతా ఈ దేవునికి ఇచ్చేయండి అని దేవుని ఉద్దేశం కాదు. మీ అన్ని తీసేసుకొని దేవుడు ఏమి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న దాంట్లో ఎలాంటి మనసుతో ఏ రీతిగా ఇస్తున్నారు? ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇట్ ఈజ్ గాడ్స్ కమాండ్మెంట్. 2వ పాయింట్కి వెళ్తే ఇట్ ఈజ్ ఎ థ్యాంక్ ఆఫరింగ్, కృతజ్ఞత అర్పణ, థ్యాంక్ ఆఫరింగ్. దేవుడు కాపాడినందుకు, దేవుడు సజీవులకు ఉంచినందుకు, దేవుడు ప్రాణం తెలిచినందుకు. గత రాత్రి చచ్చిపోతే ఈరోజు కానుకల పండుగ ఉందా మీకు? నాకుందా? ఎవరిచ్చారు ప్రాణం ఈరోజు? ఎవరిచ్చారు? అందుకే దావీదు, నా ప్రాణమా
ఈ ప్రాణం నేను ఇచ్చుకోలేదు. యెహోవాను స్తుతించు, సల్లుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో కొన్ని విడిచిపెట్టడానికి వీళ్ళే చేసిన ఉపకారముల్లో దేనిని ప్రియ నా బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, ఈ హార్వెస్ట్ ఫెస్టివల్ దినాన ఒక్కొక్కరికి ఇండివిజువల్గా తెలుసు దేవుడు ఏం చేశాడు మీ ఎడల, ఏ రోగం నుంచి తప్పించాడు, ఏ ఉద్యోగం ఇచ్చాడు, ఏ బిడ్డలు ఇచ్చాడు, ఏ కష్టం నుంచి తప్పించాడు, మీ యొక్క యవన బిడ్డలకు ఏం చేశాడు, యవనస్తులకు ఏం చేశాడు, 2024 అంతా కూడా దేవుడు కాపాడి ఈ అక్టోబర్ వరకు ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఆయనకు అర్పణ అర్పించాలి. ఆయనకు అర్పణ అర్పించమంటే మొట్టమొదట ఆయన కావలసింది ఏమి ప్రశ్న అడుగుతుంది? ఏమైనా బిషప్ ప్రసంగం చేసి అప్పుడకి వెళ్ళిపోక అనుకుంటారా? మీకు ఆ సబ్జెక్ట్ అర్థం కావాలి. ఆయన కావలసింది ఏమి ఫస్ట్? ఏం తక్కువ? కొండ మీద ఉన్నటువంటి బంగారము నాది, వెండి నాదే, పక్షులు నాయే, భూమి నాదే, భూమి సంపూర్ణత లోకమును నివాసులను యెహోవాదే, దేవుని మీదేమి లేదు, నాదేమి లేదు, ఏమి తీసుకొని పోను. ఉన్నప్పుడు ఉదారంగా మనం సహాయం చేసేవాడుగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్య 3 రోజుల క్రితం తాత అనే గొప్ప వ్యక్తి చచ్చిపోయినాడు. రత్న తాత కోట కోటీశ్వరుడు. ఏం తీసుకొని పోయాడు? నిధితేక నీతి ఏమిలో ఒక మంచి పేరు తీసుకొని వెళ్ళినాడు. చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా సాయం చేశాడు, పిల్లలకు సాయం చేశాడు, దేశానికి సాయం. అలాంటి పేరు నీకున్నదా? అలాంటి పేరు నీకు వస్తుందా? ఫలానాయన చాలా సాయం చేస్తాడయ్యా, పేదలకు, బీదలకు, తల్లిదండ్రులకు, దిక్కులేనులకు, అనాథలకు, వివరాలకు, విడవడిన వారికి అనే మనస్సు ఉంటే ఈ రోజున బీద విలువరాలు కానుకలాగా నేను ఆయన ఆశీర్వదిస్తాను. వేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏమంటే మీ అందరికంటే ఇది చాలా గొప్ప కానుక ఇచ్చారు. మరి ఈ రోజుల కష్టం కానీ ఈరోజు అట్లా చెప్తే కొట్లాడితే రాయగానే కొడతారు, సేవకులు కొడతారు. ఏమయ్యా ఆయనే చెప్పిన పేరు, నా పేరు చెప్పలే, నీకు తెలియదు కవర్లో ఆయనకంటే ఎక్కువ నేను పెట్టినా, ఆయనకంటే ఎక్కువ పండ్లు నేను తెచ్చిన, ఆయనకంటే ఎక్కువ పలారాలు నేను తెచ్చు, అవన్నీ లెక్క కట్టు. భీమైన బిడ్డలు అవి లెక్క కట్టిన అసలు నువ్వు ఇచ్చింది ఎవరికి? అదివలక సేవకులకా? కాదు, సంఘ క్షేమము కొరకు, ఎస్పీటీ సంఘం విస్తరణ కొరకు. ఈ సంఘం కింద ఇంకా 10 చర్చులు 10 స్థలాల్లో కట్టబడాలా, పేదవారి కొరకు. మీ లక్ష లక్షలు దేవుడి కానుక ఇస్తుండొచ్చు, ఇచ్చేటటువంటి మనస్సు నీకు ఎలా ఉన్నది? బీద విధవరాలకున్న మనస్సు నీకున్నదా? కొన్నిసార్లు తప్పుడు అయ్యా ఇస్తుంటే కానీ ఆయగాడ తింటారు, కోట్లకు పెడతారు, ఇంకా అదే చేస్తారు అంటే నువ్వు కానుక ఇచ్చేది కోట్లకు పెట్టుందికా? అయ్యవారు తింటేందుక? అయ్యవారు వీళ్ళని కొనుక్కుంటే కొనుక్కుంటేందుక? నో, తప్పది. నీవు దేవుని కొరకు నిన్ను కాపాడినందుకు నీవు కానుక దైవ సన్నిధిలో పెడుతున్నావు. ఫర్గెట్ అంతే. నెక్స్ట్ థింగ్ గాడ్ విల్ కమిట్. తదుపరి సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆయన ఆయన కొరకు ఇవ్వబడిన సొత్తులు ఎవరైనా అన్యాయం చేస్తే దేవుడు వారిని విడిచిపెట్టాడు. ప్రేమైన బిడ్డలు అనేక సందర్భాలు నాకున్నాయి, అనేకాలు నేను చెప్పగలను, కానీ లిమిటెడ్ సమయం. మరి ఇట్ ఈజ్ ఏ గాడ్స్ కమాండ్మెంట్. సెకండ్, ఇట్ ఈజ్ ఎ థ్యాంక్ ఆఫరింగ్. కీర్తనకారు రాస్తాడు 50:14, స్తుతి యాగము చేయము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించును. కీర్తన 50:14, కీర్తన 116:12-14 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములో నేనేమి చెల్లింతును? ఏం చెల్లిస్తుందంట? మరి రక్షణ పాత్ర చేత గుంకొని మందిరంలో చేశాడు. మిమ్మల్ని అందరినీ రక్షించినాడండి యేసయ్య. ఏదో ప్రాణంతో వచ్చినాడు ఉపకారం కాదా? ఈరోజు భోజనం ఇచ్చిన ఉపకారం కాదా? బట్టలు ఇచ్చిన ఉపకారం కాదా?
కార్ ఇచ్చిన ఉపకారం కాదా? ఒకప్పుడు సైకిల్ లేదు, ఇప్పుడు బిల్డింగ్ ఉంది. ఒకప్పుడు కాళ్ళ అడుగుతాను పోయినావు, ఇప్పుడు కార్లో పోతున్నావు. ఒకప్పుడు ఇల్లు లేదు నీకు, ఇప్పుడు ఇల్లు ఇచ్చాడు. ఒకప్పుడు మన ఫోర్ ఫాదర్స్ మహాభయంకరమైన పేద స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోతే థ్యాంక్స్ ఆఫరింగ్ కాదది. నీవు చేసిన ఉపకారములో నేనేమి చెల్లింతును? రక్షణ పాత్ర చేత పుట్టుకొని ఆయన నామంలో మరి ప్రార్థన చేస్తానంటున్నాడు. ఇట్ ఈస్ ఎ థ్యాంక్ ఆఫరింగ్. ఇక మూడో పాయింట్కి వెళ్తే ఇట్ ఈజ్ ఏ ఫ్రీ విల్ ఆఫరింగ్. ఇట్ ఈజ్ ఏ ఫ్రీ విల్ ఆఫరింగ్. ఫ్రీ విల్ నీకే ఇచ్చినాడు. కానుకల పండుగ వలన నీ సొంత ఇష్టంతో ఇవ్వాలి. అంతేగాని ఇష్టం లేకుండా ఇస్తే దేవుడు అంగీకరించాడు. ఆ మధ్య కాలంలో సైక్లోన్ వచ్చి చాలా ఇల్లు మునిగిపోయినాయి. ఆ ఏరు కొట్టుకుంటూ వచ్చింది, సముద్రం వచ్చింది. ఒక వ్యవసాయదారుడు అందులో నీళ్ళు చిక్కుని పోయినాడు. ఇక్కడ దాకా ఆయన యేసయ్య దేవుడా, క్రీస్తుని నీవు నన్ను బతికితే నాకు రెండు ఎడ్లు ఉన్నాయి, ఒక ఎద్దు నీకు కానుకగా హార్వెస్ట్ ఫెస్టివల్ రోజు ఇస్తాడు. వాగ్దానం చేశాడు. అంటే నీ దేవుడు ఆ యొక్క మొర, యెహోవా మొర ఆలకించి నువ్వు కష్టాలు ఆలకించాడు. ఆ వరద మల వెనుకకు వెళ్ళిపోయింది. ఇంటికి భర్త, భార్య భర్త కొరకు 4-5 రోజులు వెతికి చనిపోయిండను. ఉప్పెన వచ్చింది, నీకు గుర్తుందో లేదు. ఉప్పెన వచ్చినటువంటి పరిస్థితుల్లో భార్య తాను చనిపోయినట్టున్నాడని మర్చిపోయింది. ఆఫ్టర్ 4 డేస్ వచ్చి తలుపు కొట్టిండు. మా భాగ్యమా, నేను వచ్చిందన్నాడు. నువ్వు బతికున్నావా? అవును బతుకు, ఉప్పెలో చచ్చిపోయినావు అన్నారు కదా. లేదు, చావలేదు, నన్ను దేవుడు ఏసయ్యా బతికించినాడు. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్కు నేను కానుక ఇస్తానని ఒప్పుకున్నాను. ఏమి ఇస్తానన్నావు? ఒక ఎద్దుని ఇస్తానన్న. బుద్ధి లేవడా? ఏదన్నా కొన్ని పైసలు ఇస్తానలే, కానీ వ్యవసాయం చేస్తే ఎద్దుని ఇస్తావా? మా మన వ్యవసాయం సంగతి ఏంటి మరి? నువ్వు ఏమని చెప్పు, నేను ఎద్దుని ఇస్తాను అన్నాను. భార్య ఒప్పుకోవడం లేదు. ఇంట్లో భర్తనేమో దేవునికి ఇవ్వాలి, ఎందుకంటే దేవుడు నన్ను కాపాడు, దేవుడు నన్ను రక్షించాడు, నేను ఆ నీళ్ళలో ఆ రోజు మునిగి చచ్చిపోయేవాడిని, నా ఉపయోగం ఆయన నన్ను కాపాడినాడు. ఈ హార్వెస్ట్ ఫెస్టివల్కు నేను ఎద్దునన్ని 1000 వచ్చినా అది ఇస్తానన్నాడు. భార్య ఒప్పుకుంటే బాగుండు. భార్య అన్నది నథింగ్ డూయింగ్, ఇవ్వడానికి వీలు లేదు. ఒక్కొక్కరు నమ్మితే పిల్లలు ఎట్లా బతుకుతారు? వ్యవసాయం ఎట్లా ఉంటుంది? అంటే దేవుడు ఇచ్చింది, మరి నేను చచ్చిపోతే? నేను చచ్చిపోయింది అనుకున్నాను అంటే అంత కఠినరాలు ఏమో. నువ్వు చచ్చిపోయినావు అనుకున్నాను అంటే అట్లా మాట్లాడకు, తప్పకుండా ఇస్తాను అని. అంటే ఎప్పుడు హార్వెస్ట్ ఫెస్టివల్ వచ్చేవారం పలాని తారీఖు పలాని డేట్లో ఉన్నది. అప్పుడు ఆ సండే వచ్చింది, ఈయన మొక్కినారు, మొక్కిన మాట చెల్లలేదు. ఆ సండే నాడు సాటర్డే ఈవినింగే కోళ్ళు వాడుతున్నారు. కోళ్ళు కోడన్న ఇస్తాను. ఆఖరికి ఒక 2 మంచి గుడ్లు పెట్టే కోడిని పట్టుకుంది. భార్య చూసి, ఏమయ్యా ఎందుకది? నేను అలా కానుక ఇస్తా కోడిని. కోడి పెట్టా గుడ్లు పెడుతుంది మన ఇంట్లో, నేను పిచ్చిదాని పిచ్చోనిగా గుడ్లు పెట్టే కోడిని ఆ దేవునికి ఇస్తాడు. ఎద్దులు వద్దన్నా కనీసం కోడి పెట్టినా ఇయ్యనమ్మా, అవన్నీ ఏం లేవు. పందులని పెట్టని పట్టుకుంటున్నావు, ఇష్టం ఉంటే కోడి పూజలు పట్టకపో. ఎటువంటి మనస్సు! దేవునికి ఇచ్చే దాంట్లో కూడా కోడి పెట్టద్దు, కోడి పుంజు కావాలి. సండే నాడు మార్నింగ్ కోడి పుంజును పట్టుకున్నాడు, తెల్ల డ్రెస్ వేసుకున్నాడు. అందరూ ఆఫరింగ్ చేస్తారు, పనులు పొలాలు పూలు. నేనైతే కోడి పెట్టను, కోడి పుంజు నన్ను ఇస్తానని ఆయన బయలుదేరితే ఏమయ్యా భార్య అంటుందమ్మా. భార్యలు అంటే మీరు కాదు, ఆయన భార్య.
మీరు మీ ఇళ్ళలో ఏమంటారో నాకైతే తెలియదు, మీ భర్తలను ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందో. కానుకల పండుగ అంటే కోత కాల పండుగ అంటే కోళ్ళ పండుగ కాదు, పంట ఏది వండిదో అందులో నుంచి ఇవ్వాలి. అక్కడికే ఫీల్ అయింది ఆయన. పంట ఏం పండింది అనుకుంటే ఆ పల్లీలు వండినాయి కదా, ఆ పల్లీలకి వెళ్ళి రెండు దోశలు తీసుకొని పోయి కోతకాల పండుగ ఈ పంట దేవుడు ఇచ్చినాడు అని నీవు కానుకల అయ్యవారి దగ్గర ఇచ్చే అన్నాడు. చాలా నలిగిపోతున్నాడు, చాలా మానసిక వేదన. ఎద్దులు కొన పొందియలి, కోడి పెట్టను పొందియలి, కోడి పుంజలు కూడా వద్దని ఆఖరికి పల్లీలు. చాలా వేదనతోటి ఒక లాల్చి తీసుకున్నాడు, వేసుకున్నాడు పల్లీలు. ఇక్కడ ఒక అర్ధ కిలో, ఇక్కడ ఒక అర్ధ కిలో వేసుకున్నాడు. దుఃఖంతో బాధతోటి యేసయ్య ప్రసంగిలు చెప్పినారు, నీ ముక్కు కొనినవి ఇయ్యకుంటే మంచిది కాదు, నీ మొక్కు కొనకుండా మేలు. నీకు ఏం చేతకుండా లేదు, ఏం లేదని సంతోషం. నీ మొక్కు అంటే తప్పనిసరిగా ఇవ్వాలి దేవునికి. ఇలా ఫెయిల్ అయిపోయినాడు, ఎద్దు లేదు, కోడి లేదు, కోడి పుంజ లేదు, అక్కడ పల్లీలు వచ్చినాయి. ఆ పల్లీలు జోబులు వేసుకున్నాడు, విచారంలో ఉన్నాడు. చర్చి ఒక కిలోమీటర్ దూరం, పల్లీలు జోబులు ఉంటే ఏం చేస్తారు? జోబుల పల్లీలు ఉంటే ఏం చేస్తారు? మనమైనా ఏం చేస్తాం? ఒక్కొక్కరు తీసుకొని ఇక్కడ అయిపోయినాయి, ఇక్కడ ఆడిపోతాయి, ఆ పల్లీలు కూడా అయిపోయినాయి. నావన్నీ అంగీకరించు నీ దేవ. మరి అన్ని అంగీకరించాలి. అంగీకరించాలంటే ఏం లేదు, ఎద్దు లేదు, కోడి లేదు, పల్లీలు కూడా లేవు. దేవుని దగ్గరకు వచ్చి దేవుడా నన్ను క్షమించు దేవా, నా గృహంలో నా భార్య నాతో కోఆపరేట్ చేయలే, నేను ఈరోజు ఉత్తరంలో బ్రతికినానంటే ఆ రోజు నేను మొరపెడితే మొరలు ఆలకించినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు నాయన, ఈరోజు నన్ను క్షమించు అన్నాడు. చాలా ఆయాసం కోతకాల పండుగ. అందరూ ఇట్లనే వీళ్ళలాగా చాలా గొప్పగా తెచ్చిపెట్టారు. వీళ్ళ దగ్గర ఏం లేదు, మానసికంగా కృంగిపోయినాడు. అదే మనసుతో ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా సంతోషంగా లేవు, కోడి ఇయ్యలేదు అంటుంది ఆమె. నేను ఏమి ఇయ్యలేదు, ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వన్నాడు. గ్లాస్ నీళ్ళు తీసుకున్నాడు, మంచం మీద పండుకున్నాడు. మధ్యాహ్నం లేవయ్యా లేవు తింటాను కంటే ఆయన లేడు. పల్లెలు బాగా తిన్నాడు, కడుపు ఆయాసం అయిపోయింది. యాసస్వామిని చచ్చిపోయినాడు. దేవుడి కానుకలు ఇస్తాడని సిద్ధపడినటువంటి ఆ యొక్క యజమానిని, ఇంట్లో ఉన్న భార్య, ఒకవేళ పిల్లలు, ఇంట్లో ఉన్న పిల్లలు దేవునికి ఇవ్వడానికి వెనుకాడితే నీ పరిస్థితి ఏమది, నా పరిస్థితి ఏమది? దేవునికి ఇవ్వడానికి ఎవరు కూడా వెనుకాడకూడదు. చచ్చిపోయినాడు. ఇప్పుడు ఎద్దుండి ఏమిలాము, కోడిండి ఏమిలాము, కోడి భర్త లేడు. అందరి తర్వాత ఆమెను దూషించారు అనుకోండి. ఇదిగా ఇట్ ఈస్ ఎ ఫ్రీ విల్ ఆఫరింగ్, ఇష్టపూర్వకంగా ఇవ్వాలని ఒక రెఫరెన్స్ పౌలు గారు రాశారు. అంటే పౌలు గారు కూడా ఈ పండుగ కోతకాల పండుగ ఇష్టమే, యేసు ప్రభువుల వారికి కూడా ఇష్టమే. ఇక పాత నిబంధనలలో ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్, ఇప్పుడు ఇట్ ఈస్ ఎ ఫ్రీ విల్లింగ్ ఆఫరింగ్. 2 కొరింథీ పత్రిక 9:5-9 రాశారు. శక్తికి మించిది కాదు కాని శక్తి కలదయే ప్రీతికరమగును. ఎంత ఇచ్చినది లెక్క కాదు, ఎలాంటి మనసుతో ఇచ్చావనేది దేవుడు చూస్తాడు. బలవంతంగా ఇచ్చేది కానుక కాదు, సలుగు కొనకుండా, గులు కొనకుండా, పరిచర్య కొరకు సంతోషంగా ఇచ్చేది దేవుడు ప్రేమిస్తాడు. ఈరోజు కానుకల పండగొచ్చిన మీరు ధనిలు. దేవుడు మిమ్మల్ని కాపాడి ఆరోగ్యంగా ఉంచాడు. బలవంతంగా మీ జోబుల నుంచి డబ్బు తీసి కానుక పెట్టెలు వేయకండి. నేను ఇస్తాను అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే నేను ఏమి ఇయ్యనంటే ఇయ్యకండి. డోంట్ గివ్. ఇంకొంచేత ఎక్కుప్పిస్తాడు దేవుడు. ధనవంతులారా, మీ కలిమిలో నుంచి మీరు వేశారయ్యా. నేను కానుకల పెట్టెలో ఈరోజు ఆ పండుగ రోజు ఉన్నాను. ఇగో ఈమె ఆమె లేమిలో నుంచి ఆ ఉన్నదంతా నేసేసింది. ఆమె విశ్వాసం ఎంత గొప్పది. ఏమీ లేదు, తినడానికి తిండి లేదు,
బీదలి విధవరాలు, కానీ దేవుని ఆత్మ ఆయనకిస్తే నాకు ఇస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం ఆయనకి ఇవ్వకుండా ఆయన మనకి ఇవ్వాలనుకుంటాడు. బాగా ఆలోచన చేయండి లోతుగా, నువ్వు ఎట్లా బతుకుతున్నావు ఈరోజు? ఆయన ఆక్సిజన్ నీకు లేదా? కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ కొనుక్కున్నారు, ఇప్పుడు ఫ్రీ ఆక్సిజన్ పీల్చుకుంటున్నావు. ఎలా బతుకుతున్నావు నువ్వు? నీళ్ళు ఆయన ఇచ్చినవి కాదా? నివసిస్తున్న గృహం ఆయన ఇచ్చింది కాదా? నీ వేసుకున్న వస్త్రం ఆయన ఇచ్చింది కాదా? ఎందుకు ఆయన ఇలా కృతజ్ఞత లేదు? ఇక్కడ సంఘానికి వచ్చినాడు, మాసిదోనియా సంఘం పేద సంఘం, ఆయనలో వాళ్ళు ఇచ్చేవాళ్ళకంటే ఎక్కువ ఇవ్వడానికి సంతోషపడ్డాడు. ఎందుకంటే మాసిదోనియా సంఘానికి తెలుసు, పౌలు గారికి ఇస్తే మాసిదోనియా సంఘంలో వచ్చే కానుకలు పౌలు గారు తీసుకుని ఆ దినాల్లో చరిత్ర యెరూషలేములో ఉన్నటువంటి బీద వారికి, అప్పుడే క్రిస్టియన్లకు వచ్చిన వారికి, కుంటి వారికి, గుడ్డి వారికి ఈ సంఘ ఈ కానుక ఇచ్చారు. ఈరోజున ఎస్పీజి సంఘంలో ఉన్నటువంటిది మీరు థ్యాంక్ ఆఫరింగ్, మరి ఇట్ ఈజ్ ఏ గాడ్స్ కమాండ్మెంట్, ఇట్ ఈజ్ ఎ థ్యాంక్ ఆఫరింగ్, ఇట్ ఈజ్ ఎ ఫ్రీ విల్ ఆఫరింగ్, మరి శక్తికి మించి ఏమని చెప్పలే. మాసియోలో ఉన్న సంఘం ఎలాగ ఇచ్చినారో అది ఈ దినాన మీరు ఇవ్వాలి. అలాగ ఇవ్వాలంటే సాక్రిఫైస్ కావాలి. ఆఫరింగ్ ఇవ్వాలంటే సాక్రిఫైస్ కావాలి. సాక్రిఫైస్ గివింగ్, నీ లోపల ఇవ్వాలనే సాక్రిఫైస్ లేకపోతే నథింగ్. ఇంకో మాట, యు మస్ట్ గివ్ స్పిరిచువల్ గివింగ్. ముందలో త్యాగపూరితంగా ఇవ్వాలి, రెండవది స్పిరిచువల్గా ఆత్మీయంగా ఇవ్వాలా. నీవు ఆత్మీయంగా ఇవ్వకపోతే మనం బాడ పాటలు నొత్తాయి, నీ ధనము నీ ఘనము నీదే, నా వెండి బంగారం ఏంటి అంతా నీదే అంటూ ఉత్త వార్త ఉన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్రిఫైషల్ గివింగ్, దెన్ స్పిరిచువల్ గివింగ్, ఆత్మీయ త్యాగం. ఇంకోటి స్పాంటేనియస్ గివింగ్, స్వేచ్ఛాయుతమైనటువంటి దాతృత్వం. ప్రియ నా బిడ్డలారా, మీరు ఇచ్చేది ఏదైనా సరే స్వేచ్ఛాయుతంగా బలవంతంగా కాకుండా ఇవ్వండి. ప్రభు మీద భక్తి శ్రద్ధలతో నిండిన హృదయాలతో ఆయనతో సంపూర్ణ విశ్వాసంలో మనం ఇవ్వాలి. అభిప్రాయం ఉన్నదనమంతా ఇచ్చేవేదని ఏసు అభిప్రాయం కాదు. నీకున్న దాంట్లో ఇచ్చేది ఎంత ఇస్తావో నాకు తెలియదు, కానీ మంచి మనసు ఉత్తమమైన మనసుతో దేవునికి ఇవ్వాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ, మరి దేవుడు నిన్ను నన్ను కాపాడినాడు. ఈ కృతజ్ఞత అర్పణల పండుగ గాడ్స్ కమాండ్మెంట్, ఇట్ ఈజ్ ఎ థ్యాంక్ ఆఫరింగ్, ఇట్ ఈజ్ ఎ ఫ్రీ విల్ ఆఫరింగ్, స్పిరిచువల్ ఆఫరింగ్, సాక్రిఫైషల్ ఆఫరింగ్, స్పాంటేనియస్లీ గివింగ్. ఎవ్వరు బలవంతంగా ఇవ్వకండి. మిమ్మల్ని కాపాడినందుకు దేవుడు, మరి ఇచ్చినటువంటి కానుక సరిగా ఉపయోగపడడం లేదనేది అది నీ ఉద్దేశం కాదు. దేవునికి సమర్పించుకొని కానుక ఇస్తే దాన్ని నష్టపరిస్తే దాని శాపము వెంటనే దేవుడు చూపిస్తాడు. ప్రియులారా, మీరు ఈ రోజున బీద విధవరాలు, ఈరోజు మీరంతా బీద విధవరాలు. మీ దగ్గర మీ పక్కకు ఎవరున్నారంటే ఏసయ్య దేవుడు పక్కకున్నాడు. నువ్వు ఏం వేస్తున్నావో చూస్తున్నాడు. నేను కల్పించి మాట్లాడడం లేదు, బైబిల్ మాట్లాడ ఆయన కలియ చూచి ఎవరు ఏమి ఇస్తున్నారో అది ఇచ్చేది ఫ్రీ విల్ ఆఫరింగా, సాక్రిఫైజల్ ఆఫరింగా, స్పిరిచువల్ ఆఫరింగా అని కనిపెడతాడు. సమాధానకర్త ఆయన్నే, మీరు సమాధానం ఆయనకి ఇవ్వాలా. అనేక దీవెనలు ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక. తలలు వంచండి, ప్రార్థిస్తాను. ఓమా దేవా, యేసయ్యా నా ప్రభువా, ఈరోజు నేను బతుకున్నానంటే ఇది ఉచితమైన కృప. రేపు బతుకుతాననేది ఒక విశ్వాసం మీద ఆధారపడింది. క్రైస్తవులుగా విశ్వాసులుగా దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే మనకిస్తాడు. దాగల ప్రభువా, ఎలీషా భక్తునికి కాకులు తెచ్చిచ్చాయి. దాగల ప్రభువా, విధవరాల ఇంట్లో పోషించబడ్డాడు.
ఎన్ని రోజులు కరువుంటే అన్ని రోజులు ఆయన పోషించాడు. మరి సారేపట్టు విధవరాలు కూడా నాయకుల ప్రభువా తనకున్న కొద్దిలో ఇచ్చింది, దేవుడు దీవించాడు. ఈరోజున నీ పాదాల దగ్గర ఏమిస్తున్నారో నువ్వు చూసి స్పాంటేనియస్ గివింగ్ వారి హృదయంలో కలగ చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.